సూళ్లూరుపేటలో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, పట్టణ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం అభినందనలు తెలియజేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని కొండేపాటి గంగాప్రసాద్ నివాసం వద్ద పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రధానంగా త్రాగునీటి సమస్య ఉందని, త్రాగునీటి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి అధికారులను సమీక్షించి సమస్యలు తీర్చేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలో స్వర్గీయ మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ, గంజాయి, గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని, విక్రయించే దుకాణదారులను హెచ్చరించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి ఏజీ కిషోర్, విజయభాస్కర్ రెడ్డి, బొమ్మన శ్రీధర్, నీలకంఠం, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత నెల 13వ తారీఖున జరిగిన ఎన్నిక ఈ రాష్ట్రంలో 82% వరకు 83% వరకు పోలైన విషయం మీకు అందరికి కూడా తెలుసు. మరి ఈ నెల 4వ తారీఖున కౌంటింగ్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా పట్టం కట్టారో మీకు అందరికి కూడా తెలుసు. మరి సూళ్లూరుపేట నియోజకవర్గంలో నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీని సుమారు 29,000 ఓట్లతో కార్యకర్తల కష్టంతో, నాయకుల యొక్క సమన్వయంతో గెలవడం కూడా జరిగింది. మరి ఇది నిజంగా మమ్మల్ని అందరిని కూడా ఎన్నికల సమాయత్తపరిచి కార్యకర్తలు ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి మాకు మమ్మల్ని ఎక్కడ డబ్బుల విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ ఎక్కడా మేము వెనక్కు పోకుండా మమ్మల్ని ముందుండి నడిపించిన శ్రీ కొండేపాటి గంగాప్రసాద్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆయన టికెట్ ఖరారైనప్పటి నుంచి కూడా సూళ్లూరుపేట నియోజకవర్గంలో నాయకులందరం కూడా సమన్వయపరిచి పెద్ద సుధాకర్ రెడ్డి గారి సలహాలు సంప్రదింపులు చేసుకుంటూ ఏ విధంగా అయినా సరే సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని ప్రజలు మెప్పించి ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీకి కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన అహర్నిశలు కృషి చేశాడు. ఆయన వ్యాపారాలు, ఆయన కుటుంబాన్ని కూడా వదులుకొని సుమారు 2 నెలలు ఉండి మమ్మల్ని అందరం కూడా ముందుకు నడిపించినందుకు మీ ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకా సూళ్లూరుపేట నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సూళ్లూరుపేట పట్టణాన్ని దాహార్తిని తీర్చేదానికి 162 కోట్లు మంజూరు చేసి మంగళంపాడు చెరువులు రిజర్వాయర్గా చేసి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా పట్టణానికి తీసుకురావాలని ఒక బహుత్తరమైన ప్రణాళికను రూపొందించి తదనుగుణంగా 162 కోట్లు కూడా మంజూరు చేస్తే 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం దాన్ని మూలం పెట్టేసింది. అదేవిధంగా నాయుడుపేట పట్టణంలో కూడా 149 కోట్లు అక్కడ కూడా ఆ పట్టణ ప్రజల దాహార్తికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి మనసుతో ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి నారాయణ గారిని కలిసి చంద్రబాబు గారితో శాంక్షన్ చేయించుకుంటే దాన్ని మూలబెట్టేశారు. మరి మా తెలుగుదేశం పార్టీ ప్రథమ కర్తవ్యం సూళ్లూరుపేట పట్టణంలో అయితేమే నాయుడుపేట పట్టణంలో దాహార్తిని తీర్చే ఈ 2 ప్రాజెక్టులని పూర్తి చేయడమే ధ్యేయంగా మేము పెట్టుకున్నాం. అదేవిధంగా టిట్కో ఇల్లు సుమారు 6,000 ఇళ్ళు గృహ నిర్మాణం చేపట్టి టిట్కో ద్వారా ఇప్పటి వరకు లబ్ధిదారులకు చేకూర్చక వాళ్ళంతా బాడుగులలోనో లేదా ఇంకొక దగ్గర ఉండాల్సిన అవసరం వస్తూ ఉంది. అవన్నీ కూడా పూర్తి చేసి లబ్ధిదారులకి తొందరలో మా నాయకుల యొక్క సమక్షంలో ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మా జయం సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం, సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడమే కానీ మేము వేరే విషయాలకి పోము అని చెప్పిన ఒకటి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మా నాయకులందరూ కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేశారు కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అయితే ఏదైనా కొత్త కార్యక్రమాలు చేపట్టాలన్నా కార్యకర్తలు నాయకుల యొక్క సలహాలు తప్పకుండా నా కుమార్తె డాక్టర్ విజయశ్రీ గారు తీసుకుంటారని చెప్పని సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇప్పటి వరకు
సుమారు 30 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ ఆఫీస్ అనేది ఒకటి లేకుండా ఉంది ఇక్కడ జుల్లుపేట పట్టణంలో. అదేవిధంగా నాయుడుపేట పట్టణంలో కూడా లేదు. ఎంతోమంది గ్రామస్తులు టీడీపీ ఆఫీసులోకి వచ్చి తలదాచుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మా పట్టణ అధ్యక్షుడు పెద్దల సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ సూళ్ళూరుపేట పట్టణంలో ఎక్కడ అనుకూలమైన స్థలం ఉందో దాన్ని తొందరలో మేము చూసి పెద్దల కొండేపాటి గంగాప్రసాద్ గారి సహకారాలతో పార్టీ ఆఫీస్ మాత్రం నిర్మాణం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్టీ రామారావు గారి విగ్రహం, ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేదానికి మరి ఇంత గతంలోనే నిర్ణయం తీసుకున్నాం. తొందరలో ఆ విగ్రహ దాన్ని నిర్మాణం చేసేదానికి దాన్ని స్థలాన్ని కూడా మున్సిపాలిటీ నుంచి తీసుకునే దానికి పెద్దలు సుధాకర్ రెడ్డి గారు దాన్ని ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మా ప్రథమ కర్తవ్యం అభివృద్ధి సంక్షేమం వైపు ముఖ్యంగా ఉంటాం. మాకు ఎలాంటి భేషజాలు లేదు. ఎవరి మీద కక్ష సాధింపులు కానీ ఏదో ఇంకో కార్యక్రమం కూడా చేసేదానికి అవకాశం లేదు. మా కార్యకర్తలు జోలికి వస్తే మాత్రం తప్పకుండా మేము దాన్ని బదులిచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ విజయానికి అందరూ నాయకులంతా కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేశారు కాబట్టి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ రాణదండలు ఉండాలా, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి అందరం కూడా మనం కృషి చేయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి వైసీపీ చేసిన దుర్మార్గాల్ని మరి మాకందరికీ తెలుసు. ఈ పట్టణంలో వాళ్ళు ఎంత అలజడ సృష్టించింది, ఏ విధంగా వాళ్ళు గొడవలు చేసుకునేది అంతా చూశారు పట్టణ ప్రజలు. మాకు అలాంటి అవకాశం రానికుండా ఒక సమన్వయంతో మేము అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పని కూడా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం గంగోత్సవం, 23వ తేదీ ఆదివారం రథోత్సవం, జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.